పౌరసత్వ బిల్లుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విశ్వ హిందూ పరిషత్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా శివాజీనగర్లో విహెచ్పీ కార్యాలయంలో సదస్సు నిర్వహించారు. భరతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమ ముఖ్య అతిథిగా వివీరావు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. భారతదేశంలో హిందువుల సంఖ్య తగ్గిపోతుందని, హిందూ సమాజంపై అవగాహన కలిగి ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని విహెచ్పీ నాయకులు వివీరావు అన్నారు. భారతదేశ అస్తిత్వాన్ని కాపాడాలని సూచించారు. ఈ సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు రాజేందర్ రెడ్డి, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు పలువురు పాల్గొన్నారు. అన్యాయం హిందువులకు ఏదైతే జరుగుతుందో దాన్ని చూసి మేము చాలా బాధపడుతున్నాం. ఎక్కడో స్టార్ట్ అయింది, ఎప్పుడో స్టార్ట్ అయింది. ఇరాన్ ఇస్లాం దేశం అయిపోయింది, ఇరాక్ అయిపోయింది, ఆఫ్ఘనిస్తాన్ అయిపోయింది, పాకిస్తాన్ బంగ్లాదేశ్ అయిపోయినాయి. అటు తూర్పు వైపు ఇండోనేషియా, మలేషియా, ఇవన్నీ దేశాలు కూడా ముస్లిం దేశాలు అయిపోతున్నాయి. వాళ్ళ పద్ధతులు చాలా సిస్టమేటిక్గా ఉన్నాయి. అది మన వాళ్ళకు తెలిసి రావడం లేదు. ఈరోజు ఈ మీటింగ్ని దీన్ని మన ప్రజలకు తెలిసేట్టుగా ఎలా చేయాలి, హిందువులను హిందువులుగా ఎలా కాపాడుకోవాలి, మన భారతదేశాన్ని హిందూ దేశంగా ఎలా పునర్స్థాపించాలి అనేది ముఖ్య ఉద్దేశం. అందుకే ఈ మీటింగ్ పెట్టుకున్నాం.